సార్, ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు నిన్న అంటే ఓటమి తర్వాత ఆయన బలంగా మాట్లాడిన మాటలు మొన్న జరిగిన సభనే, ఆయన చెప్పడం చెప్పిన మాట కూడా ఏంటంటే నన్ను ఓడించడం కోసం 150 కోట్లు ఖర్చు పెట్టారు ఒక భీమవరంలోనే అన్నారు. అంటే అది ఏంటి, టీడీపీ వారు ఖర్చు పెట్టారనా లేదంటే వైసీపీ వారు ఖర్చు పెట్టారనా, ఏ ఉద్దేశంతో ఆయన ఈ మాటలు? ఇద్దరు కలిసి ఖర్చు పెట్టారని అన్నారా ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ గారు గత 2 ఏళ్ళుగాను కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలా వద్దా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలా వద్దా, ప్రభుత్వాన్ని తప్పులు చేస్తే విమర్శించాలా వద్దా, మద్దతు ఇవ్వాలా మద్దతు ఇవ్వకూడదా, వీటిలో మొదట్లో కన్ఫ్యూజన్, ప్రశ్నిస్తానని చెప్పి ప్రశ్నించలేకపోయాడు. తర్వాత ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అది అప్పుడు మంచి హైప్ వచ్చింది ఆయనకి. గుంటూరులో భారీ ఎత్తున గవర్నమెంట్ అంటే అప్పటికే గవర్నమెంట్ మీద నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉన్నదాన్ని ఆయన బ్రహ్మాండంగా లోకేష్ చంద్రబాబు ప్రభుత్వం బ్రహ్మాండంగా దంచేశాడు. ఏమాటకమంటే మంచి ఇమేజ్ కూడా వచ్చింది. ఆ తర్వాత పోరాడయాత్ర పేరు మీద దాన్ని కంటిన్యూ చేశాడు కొంతకాలం. మరి తర్వాత ఏమైందో సడన్గా ఆయనలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసి మొత్తం మళ్ళీ జగన్ని తిరగడం మొదలుపెట్టారు. తిట్టడం అంటే విమర్శలు చేయటం. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ని విమర్శించడం మొదలుపెట్టాడు. చంద్రబాబును తగ్గించేశాడు. లోకేష్ ప్రస్తావనే తీసుకురాలా, టీడీపీ గురించి తగ్గించేశాడు. దానివల్ల ఏమైంది, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింది. అంటే నువ్వు అంతకుముందు చెప్పినాన్ని అబద్ధాలా, అప్పుడప్పుడు విమర్శించుండొచ్చు కానీ ఆ స్థాయి, ఆ టోను, ఇవన్నీ కూడా రాజమండ్రి సభ నేను చూశాను. ఆయన పెద్ద సభ జరిగింది, దాంట్లో చాలా ఘాటుగానే మాట్లాడతారేమో చూస్తే ఏమీ లేదు. సో అంత జనం వచ్చి కూడా వాళ్ళని ఉత్సాహపరచలేకపోయాడు. ఆ గుంటూరు సభలో స్ఫూర్తితో కనుక ఆయన 2 ఏళ్ళు కంటిన్యూ చేస్తుంటే, ఎలక్షన్ వరకు కంటిన్యూ చేస్తుంటే ఫైటు జగన్కి పవన్ కళ్యాణ్ మధ్య ఉండేది అని నా అంచనా. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. అనుకున్నప్పుడు నన్ను తెలియజేసిన వాళ్ళు చాలా తిట్టారు, నువ్వు వాళ్ళు జర్నలిస్టువేనా అన్నారు. సరే, వాళ్ళ అభిప్రాయం నేనేం కాదన్న. అప్పుడు గతంలో చూస్తే ఏమో అధికార పార్టీ మీద విమర్శలు ఎక్కువగా చేయలేదు అని అన్నారు, ప్రతిపక్ష పార్టీ మీద చేశారన్నారు. ఈసారైనా అధికార పార్టీ మీద ఉంటాయా విమర్శలు, లేదంటే ప్రతిపక్ష పార్టీ మీద ఉండొచ్చు అనుకుంటున్నారు? అది మనం ఏం చెబుతాం, ఇక ఆయన ముందు డబ్బులు ఖర్చు పెడితే గెలిస్తే ఎట్టయితే, ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు 30 కోట్లు ఖర్చు పెట్టా ఆయన చెప్పాడు కదా, మరి ఆయన ఓడిపోయాడు కదా. అట్లాగే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటే తెలిస్తే 150 కోట్లు ఖర్చు పెట్టినా ఈయనకే ఓటేసి ఉండేవాడు. అంటే అక్కడ కొంత వ్యతిరేకత అనేది ఉంది. ఎంత డబ్బు తీసుకున్నా కొంతమంది వ్యతిరేకంగా వేసేవాళ్ళు ఉంటారు కదా, అనుకూలంగా వేసేవాళ్ళు ఉంటారు కదా, బాగానే. అట్లాగే డబ్బు తీసుకున్న వాళ్ళకి వేయాలని ఏమి లేదు రూలు. ఇప్పుడు జగన్ గారు ఎట్లా గెలిచారు, జగన్ పార్టీ ఎట్లా గెలిచింది? సో డబ్బు ఖర్చు పెట్టకుండానే చంద్రబాబు గారు డబ్బు ఖర్చు పెట్టినా గెలిచారు కదా. సో అందువల్ల చంద్రబాబు గారు డబ్బు ఖర్చు పెట్టలేదని చెప్పలేం కదా. అట్లని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అసలేం ఖర్చు పెట్టలేదని నేనేం అంటలేదు సుమా, మళ్ళీ మీరు అడుగుతారు కాబట్టి ముందే చెబుతున్నాను. కాబట్టి ఆ వేరు, ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఆయన ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు తను చేసిన తప్పు ఏంటో తెలుసుకోవాలి. తను ఎక్కడ లోపాలు చేశాడు, ఎక్కడ అసలు ముందు అసలు పార్టీ స్ట్రక్చరే నిర్మాణం చేసుకోలేదు కదా ఆయన. జిల్లా కమిటీలు లేకుండా పార్టీని ఎట్లా నడుపుతారండి? మండల స్థాయిలో కమిటీలు వేసుకోకుండా, సరిగా చివరిదాకా వేసుకోకుండా గందరగోళంగా ఎట్లా నడుపుకుంటారు? ఆయన ముందు అసలు ఆయన చిత్తశుద్ధితోటి చేయలేదు అనేటువంటి ఫీలింగ్ రావడం వల్ల ఆయనకి ఎక్కువ నష్టం జరిగింది. పార్టీ ఓటమి తర్వాత అందులో ఉన్న స్పోక్ పర్సన్స్ లాంటి వారు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, వీడిపోతూ ఉన్నారు. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నా వాళ్ళు ఎవరో పక్క వాళ్ళు ఎవరో తెలిసి వచ్చింది, ఈ ఓటమి నాకు గుణపాఠాన్ని నేర్పింది అని చెప్పేసి అన్నారు. అంటే ఏదైనా సరే గెలుపు ఉంటేనే ఇలాంటి నాయకులు వెంటంబడి ఉంటారు అని అనుకోవచ్చా, లేదంటే ఏంటి సరే? అంటే అది ఏ రాజకీయ పార్టీకైనా సమస్య ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఏ రాజకీయ పార్టీకైనా సరే ఆ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు 67 మందిని గెలిపిస్తే 23 మంది ఎట్లా అమ్ముడిపోయారు, వెళ్ళిపోయారు కదా, అట్లా అధికారం వైపు వెళ్ళిపోయారు కదా, అదేమంటే అభివృద్ధి అని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా అదే సమస్య ఉంటుంది. వాళ్ళు అయితే జగన్ గారు అట్లా రాజీ తీసుకోరు కాబట్టి ఆయన ఇంకా అదృష్టం ఉంది చంద్రబాబు గారు, రాజీనామా చేయకుండా వెళ్ళడానికి. అయితే కొంతమంది బీజేపీలోకి వెళ్ళొచ్చని అంటున్నారు. ఇప్పుడు ఎందుకు కేసీనే నాన్నగారు ఇష్యూ ఉంది? మామూలుగా చంద్రబాబు గారికి అధికారం వస్తే కేసీనే నాన్నగారు అసలు మాట్లాడేవాడా? మాట్లాడేవాడు కాదు కదా. చంద్రబాబు వీక్ అయ్యారు కాబట్టి, శరీరంలో ఎప్పుడైతే మనకి వీక్ అయ్యామో యాంటీబాడీస్ అనేవి ఉంటాయంట కదా, అవి బలపడినవనుకోండి, అవి బలపడితే మనం వీక్ అవుతూ ఉంటాం. అట్లాగే రాజకీయ పార్టీలో కూడా అధికారం అనేది, గెలుపు అనేది ఒక టానిక్ లాంటిది. ఆ గెలుపు లేనప్పుడు ఆ టానిక్ లేనట్లెక్క, ఆ బలహీనత వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవటం ఓ పెద్ద ఛాలెంజ్. ముందు గవర్నమెంట్ తెచ్చుకోవడం సంగతి ఏముండదు. ముందు పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్ళి మళ్ళీ సింపతి తెచ్చుకుని, ఆ తర్వాత జగన్ గారు, ఒకటి ఇక్కడ జగన్ గారు తప్పులు చేయాలి, రెండు పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా జనాన్ని కన్విన్స్ చేసే విధంగా చెప్పగలగాలి. ఇవన్నీ చేయటం చాలా కష్టం. ఒకసారి అధికారం రావడం కష్టమే, పోవటం కష్టమే, ప్రొవైడెడ్
జాగ్రత్తగా ఉండగలిగితే అంత తేలిగ్గా పోదు. జనం కూడా గబాలను ఎవరు పెడతారని ఓడిస్తారు. రాజశేఖర్ గారిని రెండోసారి గెలిపించారు కదా, చంద్రబాబు గారు రెండోసారి వాజ్పేయి ఫ్యాక్టరీ తోటి గెలిచారు కదా. వాజ్పేయి వల్ల ఆయన మూడుసార్లు అదృష్టవంతుడే. అదృష్టంతో గెలిచిన చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారే. ఎట్లా అంటే ఎన్టీ రామారావు గారు వేవ్ సృష్టించి ఆయన 250 సీట్లు ఆయన గెలిస్తే ఆయన కూర్చి ఈయన లాక్కోగలిగాడు, మల్లుడు కాబట్టి. సో ఆ రకంగా అదృష్టవంతుడు. 99లో కార్గిల్ వారు 98లో 12 సీట్లే వచ్చినాయి టీడీపీకి లోక్సభకు వచ్చేసరికి. మరి ఆ 12 సీట్లు ఆయన కలిసి వచ్చి వాజ్పేయికి ఆ 12 సీట్లు తగ్గటం, వాజ్పేయి కార్గిల్ వారు ఆ వాజ్పేయి గ్లామర్ పెరగటం, 99లో మళ్ళీ గవర్నమెంట్ పడిపోవటం, ఆ తర్వాత ఇండియాలో ఈయన ఉండటం, వాజ్పేయి సానుభూతితో ఈయనకి అడ్వాంటేజ్ రావటం, అట్లా గెలిచాడు. మళ్ళీ మొన్న 2014లో మోడీ ఫ్యాక్టర్, మోడీ ఫేవర్ విపరీతంగా పనిచేసింది. ఆ ఫేవర్ తోటి ఈయన ఆయన కానీ అంటే అట్లా అని చెప్పి అసలు చంద్రబాబు గారికి అసలు ఏమీ లేదని కదా నా ఉద్దేశం. ఏ ఆయన ఒక్కడిగా పోటీ చేస్తే ఇప్పుడు ఏం జరిగిందో చూసాం. అంటే ఆ స్థాయి సరిపోదు, ఆ కెపాసిటీ. వీళ్ళందరూ కలవబట్టి పవన్ కళ్యాణ్, మోడీ, లోన్ వేవరు, చంద్రబాబు సీనియారిటీ ఇవన్నీ పనిచేసినాయి కాబట్టి ఆ మాత్రమే గెలిచాడు ఆయన. ఇప్పుడు అవేమీ లేవు కాబట్టి ఓడిపోయాడు. కాబట్టి ఈ ఓడిపోయిన వాళ్ళమట జనం ఉండరు, జనం ఉండరంటానికి, నాయకులు ఉండరంటానికి ఇవన్నీ చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎన్టీ రామారావు వరకే ఈ ప్రాబ్లం తప్పలేదు, కొంతమంది వెళ్ళిపోయారు అధికారం వైపుకి. అన్నీ ఉంటాయి, దీన్ని తట్టుకుని నిలబడగలిగితేనే పార్టీ.